హలో ఫ్రెండ్స్, తెలంగాణలో రీసెంట్గా జరిగిన జూనియర్ లైన్మెన్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఎగ్జామ్లో మాస్ కాపింగ్ జరిగిందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారు. అలాగే చాలామంది అభ్యర్థులు వచ్చేసి వివిధ రకాల మొబైల్స్తో పట్టుబడడం, సో రకరకాల కారణాల వల్ల అయితే వాళ్ళు ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించారు. సో వీటికి సంబంధించినటువంటి వెయిటింగ్ న్యూస్ అలాగే TV9 కూడా కథనాలు అయితే ప్రచురించాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే అయితే TSS PDCL ఎగ్జామినేషన్ రద్దు చేసినట్లు అయితే వాళ్ళు ప్రకటించారు. అలాగే వీటికి సంబంధించి TV9 కూడా ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. సో అయితే దీనికి సంబంధించిన ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే ఈ ఎగ్జామ్ని అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే ఇస్తారని చెప్పి చెప్పారు. సో ఆ నోటిఫికేషన్కి మళ్ళీ క్యాండిడేట్స్ అయితే కొత్తగా అప్లై చేయించుకొని మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. సో TV9 తెలుగు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే క్లియర్గా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. సో జూలై 17కి అయితే ఎగ్జామ్ నచ్చి కండక్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పారు. ఇందులో హాజరు 181 మంది అభ్యర్థులు అయితే అలాగే ఒక వ్యక్తి కూడా మొబైల్ ఫోన్తో పట్టుబడడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైనల్గా దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే ఇస్తారు.